నేను ఫోన్ చేశాను మీరు తినండి కావాలంటే నేను ఒడ్డిస్తా తినేసావా ఎప్పుడు ఇందాక ఆకలి అనిపిస్తే తిన్నాను ఇవాళ కూడానా ఆకలికి ఇవాళ రేపు అనే ప్రత్యేకతలు ఏం తెలుసండి బుజ్జిగాడ ఆకలి పెళ్లి రోజుని పోస్ట్‌పోన్ అవుతుందా కిచెన్ లో కుక్కర్ చూస్తే అసలు విషయం ఏంటో అర్థం అవుతుంది పెళ్లి రోజు అన్నయ్యని నిన్ను పక్కపక్కనే కూర్చోబెట్టి అప్పటి పెళ్లి వేడుకల బంతి భోజనం జరిపిద్దాం అనుకున్నాను నువ్వేమో తినేసావు నీ కోరిక ముందే చెప్తే ఆగేదాన్ని బుజ్జిగాడికి ఆకలైతే అలా ఆగుతావులే క్షమించండి నేను తిన్నది ఎంత నిజమో వాడి ఆకలి అంతే నిజం వాడి కోసమే అయితే వాడి కడుపు ఎందుకు మాడుస్తాను ఒక్క మెతుకు కూడా తరగలేదు తిన్నానని అబద్ధం చెప్పింది ఎందుకు ఇలా అబద్ధాలు ఆడుతోంది ఇలా అబద్ధాలు ఆడాల్సిన కారణం ఏంటి ఏదో జరుగుతోంది దేనికో ఆదిత్య పట్ల ఎడమొహం పెడమొహంగా ఉంటుంది కూర్చోండి అందరూ స్వాతి రా కూర్చో అత్తయ్య గారు కూర్చోండి పర్వాలేదమ్మా మీరు తినండి నేను తర్వాత తింటాను నాటకాలాడుతుంది తినకుండా తిన్నానంటోందేంటి పరీక్షలు ఎలాగోలాగా నెగ్గుకొస్తున్నాను ఇంకా 30 రోజులు ఎలా ఈ ఉపవాసాలు ఇంకా అలవాటు కాలేదు ఆకలి కూడా చచ్చిపోలేదు ఆకలికి నువ్వు అలమటించేలా చేస్తున్నాను ఏ తల్లి చేయకూడని పాపపు పని ఏ బిడ్డని హింసించని రీతిలో ఈ పాపాత్మరాలు ప్రవర్తిస్తుంది తప్పుని క్షమించమని అడిగే అర్హత కూడా లేదురా నాకు నన్ను శపించు కానీ మీ నాన్నని బ్రతికించు భోజనాల కార్యక్రమం అయిపోయింది కాబట్టి మేడం ఈ శుభ సందర్భంగా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను అడగొచ్చా ఒకటి కాకపోతే 100 అడగవయ్యా టకటక సమాధానం చెప్తుంది అడుగు అడుగు
ఏవడిగినా మా ఉదయం చెప్పేస్తుంది. సబ్జెక్ట్ ఏంటి? ఏదైనా సరే సమాధానం చెప్తుంది ధరణి. వేరే సబ్జెక్ట్ ఏం కాదండి, వారికి వారి పర్సనల్ లైఫ్ కి సంబంధించిందే. అడగనా మేడం? అడుగు ఆకాష్. అందరికీ నా మీద నమ్మకం ఉంటే నా మీద నాకు నమ్మకం లేకపోతే ఎలా? సార్ మిమ్మల్ని ప్రపోజ్ చేశారు, ఓకే. మీకు సార్ని పెళ్లి చేసుకోవాలని ఎందుకు అనిపించింది? అన్నయ్యకేం తక్కువ? అందం లేదా, ఆస్తి లేదా, కావాల్సినంత మంచితనం లేదా? స్వాతి చెప్పింది 100% కరెక్ట్. గతం మర్చిపోను, పోలేను. ఈ ఇంటికి నేను వారి అత్తయ్య గారికి కేర్ టేకర్గా వచ్చాను. నాకు వారు ఫలానా అని తెలియకముందే నేను వారికి సోన్ సోన్ తెలియకుండానే చాలాసార్లు రకరకాల మిస్అండర్స్టాండింగ్స్తో తారసపడ్డాం. సార్ అప్పటికే ప్రేమించారేమో. లేదు లేదు, అలాంటిదేం లేదు. నన్ను ప్రేమించలేదు, నా మంచితనాన్ని గుర్తించారు, మా బాధను అర్థం చేసుకున్నారు. అడగకుండానే మా అమ్మను ఆదుకొని ప్రాణదానం చేశారు. సృష్టిలో అమ్మ కన్నా విలువైంది ఏముంటుంది? దాన్ని మాకిచ్చి వారి గొప్ప మనసుని చాటుకున్నారు. నా స్థానం మర్చిపోయేంతగా విలువిచ్చారు, గౌరవమిచ్చారు. చివరకు ప్రేమించానని వారి మనసులోని మాటని బయటపెట్టారు. అది పొందే అదృష్టం నాకు వరంగా ఇచ్చారు. మంచి మనసున్న ఈ మహానుభావుడి భార్య కావడం నా పూర్వజన్మ సుకృతం. నాకంటూ విలువ, గౌరవం అన్ని వీరి మూలంగానే నాకు లభించాయి. ఇలా జరుగుతుందని నేను కలలో కూడా ఊహించలేదు. ఎంత మంచి మనిషో అంతకన్నా గొప్ప మనసు. భోగ భాగ్యాలు అన్నీ నా సొంతం చేశారు. రియల్లీ ఐ యామ్ గ్రేట్. ధరణి, ఏమైంది? తనేదో క్యాజువల్గా అడిగితే ఎందుకు ఇలా ఎగ్జైట్ అవుతున్నావు? కంట్రోల్ ధరణి, కంట్రోల్ యువర్ సెల్ఫ్ ప్లీజ్. నిజంగా నేను అదృష్టవంతురాలిని. నువ్వే కాదు, నువ్వు నా భార్య కావటం నా అదృష్టం కూడా. ఊరుకో. అయ్యో, మీ విషయాలన్నీ అడిగి మ్యారేజ్ డే రోజు మీకు కన్నీళ్లు తెప్పించాను. ఐఎమ్ సారీ మేడం. గుడ్ నైట్ మేడం. గుడ్ నైట్ సార్. ఆగ ఆకాష్, మీ అమ్మగారి కోసం నేను క్యారేజ్ రెడీ చేస్తాను, తీసుకెళ్తూ గానుండు. వద్దు మేడం, పార్టీకి పిలవకుండా ఇలా క్యారేజ్ తీసుకెళ్తే తను తిందు. ఆకాష్, మీ అమ్మగారు కూడా ఇక్కడే ఉన్నారా? అవును సార్. వాళ్ళ అమ్మగారు ఎవరూ కాదండి. మీకు యాక్సిడెంట్ అయినప్పుడు మిమ్మల్ని తీసుకువెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసింది వారే. అవునా, ఆవిడ మీ అమ్మగారా? అవును సార్. మరెప్పుడు మీ పేరెంట్స్ గురించి చెప్పలేదు? అవసరం రాలేదు సార్. ఒకసారి ఇంటికి తీసుకురా. అలాగే సార్. ఇదిగో ఆకాష్. వద్దంటే మీరు వినట్లేదు మేడం. విషయం చెప్పు, నేను అభిమానంతో పంపానని చెప్పు. ఇవాళ నా వీపు మోతకొచ్చింది. అలాగే మేడం, వస్తాను మేడం. వదిన, ముహూర్తానికి టైం అవుతుంది, త్వరగా రా. ముహూర్తం ఏంటి? ముహూర్తం ఏంటా?
అగ్ని పరీక్షలై కూర్చుంటున్నాయి. ఇప్పుడు కానీ స్వాతి చెప్పినట్టు జరిగితే నాకు తప్పించుకోవడం జరిగని పని. తప్పు చేసిన దాన్ని అవుతాను, దీక్ష భగ్నం అవుతుంది. అలా జరగడానికి వీల్లేదు. ఎలాగైనా నన్ను గండం నుంచి బయటపడేయమ్మా. ఎన్నిసార్లు ఎన్ని కారణాలు చెప్పను, ఎన్ని అబద్ధాలు ఆడను, ఈ దీక్ష ఎలాగైనా పూర్తయ్యేలాగా చూడు. ఏ విధంగానూ భగ్నం కానివ్వకు. ఇది నా ఐదోతనానికి పరీక్ష. నా భక్తిలో శ్రద్ధలో ఏదైనా అపకారం జరుగుంటే క్షమించు. అంతేగాని నా భర్తని మాత్రం రక్షించు. ఎంతసేపు త్వరగా రా. వస్తున్నా. చిన్నపిల్ల తన అచ్చుట ముచ్చుట నాకు ముచ్చమటలు పట్టిస్తున్నాయి. తన సరదాలని సంతోషాలని కాదని బాధ పెట్టలేను, కానీ బాధని భరించలేను, ఈ బాధని తట్టుకోలేను. ఎలా ఎవరు నన్ను ఆపద నుంచి బయటపడేయగలరు? వదినా, తొందరగా రా. ఎంతసేపు వదినా, తొందరగా రా. ఏంటొదినా, నువ్వింకా రెడీ అవ్వలేదా? నీకోసం రూమ్ లో శారీ పెట్టి ఎంతసేపు అయింది? పర్వాలేదులేమ్మా, ఈ శారీ బాగానే ఉందిగా. సరే, ఈ పాలు తీసుకో. దేనికి? నేను ఇందాక తాగాను. నీకోసం కాదు, అన్నయ్య కోసం. పట్టుకొని గదిలోకి వెళ్ళు, తర్వాతెందుకో నీకే తెలుస్తుంది. నా అంచనా ప్రకారం ధరణి ఆ గ్లాస్ తీసుకోదు. తీసుకోదినా? అవసరమా? ఫస్ట్ నైట్ అంటే ఇదంతా ఉండాలి. తీసుకో. నిన్ను చిన్నపుచ్చటం ఎందుకు? ఇటివో. ఇదే నా అంచనా. ఇంకెప్పుడు అంచనాలు వేయకు. మనం చూస్తున్నామని ధరణి చూసిందేమో, అందుకే తీసుకుని ఉండదు. కవరింగ్ లొత్తా. సంతోషాలు సరదాలు ఇవేవి తీర్చలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాను, నన్ను క్షమించండి. ధరణి, ఇవాళ నువ్వు కొత్తగా కనిపిస్తున్నావు. మానసికంగా నాలో నేనే నలిగిపోతున్నాను. పగవారికి కూడా రాకూడని పరిస్థితితో కుమిలిపోతున్నాను. కొత్తగా అనిపిస్తుంది, క్రొంగిపోతున్నాను. ఏంటి, ఏం మాట్లాడవు?
ఏం మాట్లాడమంటారు నాకు కొత్తగా ఉంది సిగ్గేస్తుందా కాదు భయమేస్తుంది మీకు విషయం తెలియదు అందుకే నవ్వగలుగుతున్నారు నేను దిగమింగుకోలేకపోతున్నాను దుఃఖం తన్నుకొస్తుంది ఎలా నవ్వాలి నటించడం రాని దాన్ని కొత్తగా లేని నవ్వుని పులుముకోవాల్సి వస్తుంది ఏదైనా మాట్లాడదారనే ఏంటిది నిజంగా మొదటి రాత్రి అనుకుంటున్నావా కాదని తెలుసు బిడ్డ సాక్షిగా ఉన్నాడు ఎలా అనుకుంటాను పెళ్లి రోజు మీ ఆశీర్వాదం తీసుకొనివ్వండి నిజం దాచి మిమ్మల్ని మోసం చేస్తున్నాను నన్ను క్షమించండి నేను మీ క్షేమం కోరుకుంటున్నాను అందుకోసం నా ప్రయత్నం నేను చేస్తున్నాను మీ వారసుడికి అన్యాయం చేస్తున్నాను మీ కళ్ళు కళ్ళలు చేస్తున్నాను నన్ను మన్నించండి నేను అనుకున్నది అనుకున్నట్టు జరిగేలా దీవించండి హే ఎంతసేపు అక్కడే కూర్చుంటావేంటి లే కూర్చుంటే తప్పేంటి నేను కోరుకున్న స్థానం అదేగా నో నేను నీకు ఇక్కడ ప్లేస్ ఇచ్చాను నా శ్వాసలో నీ ప్రేమ వినిపిస్తుంది నా మదిలో నీ ప్రేమ ప్రతిధ్వనిస్తూ ఉంటుంది నాకు మన బిడ్డతో మాట్లాడాలనుంది ముందు నా మనసు భాష విను తర్వాత వాడి మూగ భాష నేను వింటాను హలో ఎక్కడున్నావు లేముందు ఎంత ధైర్యమే నీకు నా ఇంటికి వచ్చి నా ముందే సోఫాలో కూర్చుంటావా అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి పో బయటికి అరవక ఆదిత్య నువ్వు వరిస్తే నా కోపం వస్తుంది ఏంటి కోపం వస్తుందా వస్తే ఏం చేస్తావు చేసిన పాడి పనికి సిగ్గుతో చావాల్సింది పోయి సిగ్గు లేకుండా వచ్చిన చాలక కోపం వస్తుందంటావా సిగ్గు పడడానికి తప్పు నేను ఒక్కదాన్నే చేయలేదు నాతో పాటు అదే తప్పు నీ బామ్మర్ది కూడా చేశాడు వాడు పడని సిగ్గు నేనెందుకు పడాలి వాడు చావని చావు నేనెందుకు చావాలి మగాడైనా ఆడదైనా తప్పు తప్పే శిక్షలో తేడాలు ఉండకూడదు తప్పు చేసిన వాడు సుఖాలు అనుభవించాలి నేనేమో చావాలా నాకేం కర్మ